కొడంగల్ నుంచి పోటికి సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొడంగల్ అభివృద్ధి తాను కోరుకుంటున్నానని, కొడంగల్ నుంచి అభ్యర్థిత్వానికి తాను దరఖాస్తు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆయన తరపున కార్యకర్తలు దరఖాస్తు చేయనున్నట్లుగా రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ లో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయదలుచుకునేటటువంటి నేతలు దరఖాస్తు పత్రాన్ని కొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరైనా సరే ఇదే విధానాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీకి సంబంధించి స్పందిస్తూ తన దరఖాస్తును కార్యకర్తలు తన తరపున ఇస్తారంటూ క్లారిటీ ఇచ్చారు. అవకాశం వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నిన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిండ్రు, ఇది కొడంగల్కు కొడంగల్ ప్రజలకు ఎంతో అవసరం ఉంది, నువ్వు ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు పెట్టు, వేరే ఎక్కడి నుంచి పెట్టొద్దని వారు సూచన చేసిర్రు. వారి సూచన మేరకు మా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 25 తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఏదైతే పెట్టినరో నా తరఫున వాళ్ళు అందరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో దరఖాస్తు ఈరోజు అప్లై చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు అభ్యర్థుల నిర్ణయమై కొడంగల్ నుంచి బరిలోకి దిగమని వారి సూచన చేసినరు. వారి అనుభవం దృష్ట్యా, వారి సూచన దృష్ట్యా నేను ఈ కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను ఇవాళ పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యే గొప్ప అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిండ్రు. అందుకే ఎల్లవేళలా ఇక్కడి ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కూడా భావిస్తున్నా. అందుకే మీరందరూ ఆశీర్వదించండి, ఇవాళ దరఖాస్తు పెడుతున్నాం. రేపు ఈ ఎన్నికలు ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను అడ్డుకొని ప్రభుత్వానికి కేసీఆర్కు గుణపాఠం చెప్పే బాధ్యతను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే